अमरावती भूमल मीद मरी मुख्यंगा अमरावती प्रांतमलो इनसाइडर ट्रेडिंग जरिगिंदनी अनेक मंदी रियल एस्टेट व्यापारलु मरी दलितुला భూములను లాక్కున్నారని బలవంతంగా తీసుకున్నారని మంగళగిరి స్థానిక శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కొన్ని వీడియోలను ప్రదర్శించి అమరావతి మీద దుష్ప్రచారానికి మరొకసారి తెరలేపారు. రాజధాని మొదలుపెట్టిన దగ్గర నుంచి గుంటూరు కృష్ణ మధ్య ఉంటుందని అసెంబ్లీలో తీర్మానం చేయటంలో సహకరించిన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఏ ఒక్క అంశంలో కూడా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి కోసం తీసుకున్న ఏ చర్యను సమర్థించలేదు. ల్యాండ్ పూలింగ్ అనౌన్స్ అయిన మొదటి రోజు నుంచి అంటే జీఓఎంఎస్ నెంబర్ 1/1/2015 తీసుకొచ్చిన జీవో దగ్గర నుంచి ఈరోజు వరకు అనేక విధాలుగా తన పేపర్లోను టీవీలోను అప్పుడు ప్రతిపక్షంగా ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి గారు ఆర్కే గారితోనూ మరి అనేక ఆరోపణలు అసత్య ఆరోపణలు అర్ధసత్యాలు అనేక రకాలుగా దుష్ప్రచారం మొదటి నుంచి చేస్తూ వచ్చారు. ఈ దుష్ప్రచారం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఆరోపించారు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి మారిన తర్వాత అనేక కమిటీలు వేశారు. మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీలు, శాసనసభలో కొంతమంది మంత్రులతోటి కమిటీలు, అదేవిధంగా ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును కూడా వేశారు. ఒకే ఆరోపణ మొదటి నుంచి ఒకటే ఆరోపణ, ఎవరెవరో భూములు కొన్నారని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అనేక రకాల ఆరోపణలు. ఏ రోజున రాజధాని మొదలైందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారంటే సరే, అధికార పక్షానికి మారినప్పుడు కూడా అదే ఆరోపణలు. ఆరోపణలు నిరూపించలేని ప్రత్యేక వైనం, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద దృష్టి ఇతర అంశాలకి మళ్లించాలో, అంటే ఈయన పరిపాలనలోని లోపాలని ప్రజలు గుర్తించగలుగుతున్నారు, అనేక అంశాల మీద ప్రజలు ఆందోళన చెందే సందర్భం వచ్చింది అని అనుకున్నప్పుడల్లా అమరావతి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్తూ ఉంటారు. వీళ్ళందరికీ మరొకసారి రాష్ట్ర ప్రజలకు కూడా దృష్టికి తీసుకొస్తున్నాను, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు, అసలు ఆ మాటకి అర్థమే లేదు అనే సాక్షాత్తు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒకసారి ప్రజలందరూ గమనించాలి.